निजामाबाद जिला बालकोंडा नियोजकवर्गम वेलपूर मंडलम अमीनापूर ग्रामंलो आरडब्ल्यूएस एई आमिर्खान डीई अनिल कुमार ग्रामंलो मिशन भगीरथ मिनरल वाटर उपयोगंपै प्रजलकु अवगाहन सदस्सु निर्वहिंचारु। ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఆకుల రాజేశ్వర్, జీపీ సెక్రటరీ, గ్రామ ప్రజలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు। ప్రతి గల్లీ గల్లీ తిరుగుకుంటా చూడడం జరుగుతుంది। అలాగే మనము గోదావరి నీళ్ళని శుద్ధి చేసి ప్రతి గ్రామానికి స్వచ్ఛమైన సురక్షితమైన నీరు అందించడం జరుగుతుంది। ప్రతి ఇంటింటికి తిరుగుతూ మన నీరు చాలా సురక్షితమైనది। ఇందులో మన నీటిలో అన్ని లవణాలు మనిషికి కావాల్సిన లవణాలు ఉంటాయి। మన ఆరోగ్యానికి చాలా మంచివి అని అందరికీ చెప్పడం జరుగుతుంది। ప్రతి ఒక్కరు ప్రతి కుటుంబము మిషన్ భగీరథ నీరు తాగి అందరు ఆరోగ్యంగా ఉండాలని చెప్పడం జరుగుతుంది। అందరూ మిషన్ భగీరథ నీరు తాగాలని కోరుకుంటున్నాను। థాంక్యూ। నా పేరు అమీర్ ఖాన్, నేను ఆర్డబ్ల్యూఎస్ ఏఎం అమీనాపూర్ గ్రామ సందర్శనలో భాగంగా మిషన్ భగీరథ క్రాష్ 3 ప్రోగ్రామ్ లో అవగాహన సదస్సు గురించి విచేయడం జరిగింది। అమీనాపూర్ మొత్తంలో 100కు 100% కొత్త లైన్లతోటి, మళ్ళీ 100కు 100% అన్ని ఇళ్లకు కొత్త కనెక్షన్లతోటి మిషన్ భగీరథ నుంచి ఇంటిగ్రేట్ చేయడం జరిగింది। దీంట్లో కూడా మనం పెట్టి చూస్తాం, దీంట్లో మిండర్స్ ఉంటే మనకు లైట్ వస్తుంది। మనం చూడండి, ఫస్ట్ మిషన్ పైన వాటర్ పెడుతున్నాం, కొద్దిగా వచ్చింది లైట్, వచ్చిందా? ముంగట్ అదే, అలాగనే మళ్ళీ బోర్ వాటర్, బోర్ వాటర్లో ఏమైంది, లైట్ ఎక్కువ వెళ్ళింది। ఇప్పుడు మనము డబ్బా నీళ్ళు కొనకొచ్చుకుని తాగుతాం, చూడండి ఈ నీళ్ళు చూద్దాం। ఆకుల రాజేశ్వరి, అమీనాపూర్ గ్రామ సర్పంచ్ని, మరి ఈ యొక్క మిషన్ భగీరథ నీటిని మా యొక్క గ్రామంలో ప్రతి ఇంటికి కనెక్షన్ ఇవ్వడం జరిగింది। అదే ప్రకారంగా నీటిని కూడా మేము వదులుతున్నాము, పరిచిన వాటర్ను అయితే కొంతమందికి అపోహలు ఉన్నాయా, నీళ్ళు మరి ఎట్లున్నాయో అని కొంతమంది అనుకుంటున్నారు, కానీ దాంట్లో మనిషికి కావాల్సిన లవణాలన్నీ కూడా ఆ యొక్క నీటిలో ఉన్నాయి, అది కావాల్సిన ఆరోగ్యం కూడా బాగుంటుందని వారు అవగాహన నిర్వహించడం జరిగింది। ప్రతి ఇంటికి వెళ్ళడం జరిగింది। మరి ఒకసారి గ్రామ ప్రజలందరికీ ఏంటంటే